గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉప్పాడ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని నేడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మచ్చుకైనా ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉప్పాడ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమీనాబాద్లో మంచినీళ్ళు లేవు, మూలపేటలో మంచినీళ్ళు లేవు, కాన్పేపేటలో మంచినీళ్ళు లేవు, ఉప్పాడలో మంచినీళ్ళు. మంచినీళ్ళ గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వాలు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. అదేవిధంగా బాబు షూరిటీ కార్యక్రమాలన్నీ కూడా ఆడబిడ్డమే అనేది తల్లికి వందనం. మరి అదే దీపం పథకం, నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇవన్నీ కూడా వాళ్ళు విశదీకరించి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయంలో మా హయంలో 17-18 వందలు బాత్రూములు కట్టించాం, రోడ్లన్నీ వేసాం, మల్టీపర్పస్ పెన్షన్ హాల్ ఇచ్చాం, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి హార్బర్ తెచ్చాం, హార్బర్లో లైట్లు వేసాం, మంచినీళ్ళు ఇచ్చాం, హార్బర్కి రోడ్డు వేసాం. ఎక్కడ చూసినా హార్బర్స్లో మహిళలు ఏది అడిగితే ఆ పని చేసాం. తెలుగుదేశం పార్టీ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈవేళ ఒక డ్రైన్ కాదు కదా, ఒక బెత్తి రోడ్డు వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. అలాగే మత్స్యకారులకి పెన్షన్లు 50 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఆయిల్ కార్డులు 1150 ఆయిల్ కార్డులు ఇచ్చాం. ఈవేళ మిమ్మల్ని సవాలు విసురుతున్నాను, పెండు ధరబాబుకి కానీ అదేవిధంగా గీత గారికి కానీ ఎంపీకి కానీ దమ్ము ధైర్యం ఉంటే మత్స్యకారు గ్రామాల్లో సిట్టింగ్కి రండి. మీరేం చేశారో అభివృద్ధి, నేనేం చేశానో ప్రజలు చెప్దాం. నేను చేసిన దాంట్లో 2 పైసలు చేస్తుంటే నేను ఇక్కడ ఓట్లు అడగను, లేదనుకుంటే మీరు కూడా అడగకూడదు.